ఏపీ రాజకీయాల్లో గెరిల్లా వార్ఫేర్ జరుగుతుందని వెల్లడించారు. పోలీస్ శాఖతో సీఎం జగన్ సమీక్ష సమావేశం జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఏపీలో రాజకీయ గెరిల్లా వార్ఫేర్ జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. అర్ధరాత్రి దేవాలయాలపై దాడులు చేస్తున్నారని, దాడులు చేసిన వారే మళ్లీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడంటే భయం భక్తి లేకుండా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని అన్నారు. జనసందోహం లేని ప్రాంతాల్లోనే ఆలయాలను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. సంక్షేమ ఫలాలను జీర్ణించుకోలేక దొంగ దెబ్బతీస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ది కోసం చేసేవారికి గుణపాఠం చెప్పాల్సిందే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వెల్లడించారు. గుళ్ళు గోపురాలను రక్షించుకునే కార్యక్రమం చేస్తున్నామని, నిందితులను కఠినంగా శిక్షించాలని, మళ్లీ ఇలాంటి దాడులు చేయడానికి భయపడాలని సీఎం జగన్ అన్నారు. దేవుడంటే భయం భక్తి లేకుండా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం చేసేవారికి గుణపాఠం చెప్పాల్సిందేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసందోహం లేని ప్రాంతాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి. భవాని, వైసీపీ ప్రభుత్వం ప్రజలకి సంక్షేమ పథకం ఏ పనైనా మంచి పని చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి, కొంతమందికి దేవుడు అంటే భయమే లేదు, భక్తి లేదు, దేవుడి పైన రాజకీయం చేస్తున్నాడు, దేవుడు విగ్రహాలతో చెలగాటమాడుతున్నారు, ప్రస్తుతం గొరిల్లా యుద్ధ తంత్రాన్ని అందరూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ప్రతిపక్షాల తీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే కులాలు మతాల ఉద్దేశాలు రచ్చగొడుతున్నారు, దీంతో పాటు గుడులకు సంబంధించిన దేవుడి విగ్రహాలు పాల్పడితే ఎవరికి లాభం, ఆలయంలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం, ప్రజలు విశ్వాసాలను దెబ్బతీసినప్పుడు విష ప్రచారం చేస్తే ఎవరికి లాభం, ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు అనేది కూడా ప్రజలు ఆలోచించాలని కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా దేవాలయాల్లో జరిగేటువంటి ఈ దాడులకు సంబంధించి కూడా అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి, కఠినమైనటువంటి చర్యలు చేపట్టేందుకు అన్ని రకాలుగా పోలీసులు సిద్ధంగా ఉండాలి. అయితే దాదాపు 20,000 ఆలయాల్లో కూడా ఇప్పటికే గతంలో ఎన్నడలేని విధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలని వాటిని డైవర్ట్ చేసేందుకు గతంలో 2019 నవంబర్ 14 ఒంగోలులో మనబడి నాడు నేడు ప్రారంభించడం, ఆ సమయంలో కూడా గుడిని కూల్చడానికి కూడా అసత్య ప్రచారం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేపెడితే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇటీవల 30 లక్షల నిరుపేదలకు ఇళ్ల పంపిణీ చేశారు, వాటిని కూడా డైవర్ట్ చేసేందుకు ఇలాంటి కుట్రలు పొందుతున్నారంటూ ముఖ్యమంత్రి మరోసారి ప్రతిపక్షాల తీరును ఎండగొట్టారు. భవాని, రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.